పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో హుజూర్నగర్ కోదాడలలో ఎన్నికల సన్నాహక సంఘం సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం దేశంలోనే రికార్డు సృష్టించి 32కు 32 జిల్లా పరిషత్తులను టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టి కేసీఆర్ నాయకత్వం మీద బ్రహ్మాండమైన విశ్వాసం కలిగించింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో తర్వాత 5 రాష్ట్రాలు ఎన్నికలైంది, ఎక్కడ కూడా బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వలేదు. అక్కడెందుకు గెలిచాం కదన్న అహంకారం దురిపోయి అడ్డగోలుగా దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి కొద్ది కొద్ది చట్టాన్ని తెచ్చే ప్రయత్నం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ. యువత, అన్ని వర్గాల ప్రజలు, ఈ దేశం మైనారిటీ మెజారిటీ లేకుండా అందరం కలిసి బతుకుతాము. ఈ దేశం గంగా జమున తాంజీ, ఈ దేశంలో అటువంటి ఉండటానికి వీల్లేదు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ బీజేపీ చేసిన దుర్మార్గ కార్యక్రమానికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా కలిసి ఎదుర్కొంటా ఉన్నారు. మళ్ళీ మోడీకి ఎదురుగాలి మొదలైంది. మంత్రి గారి దృష్టిలో ఉంది, ఎత్తి పరిస్థితుల్లో మనకు లాభం జరుగుతుంది, ఈ టైంలో కేసీఆర్ వెంట మనం నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి హుజూర్నగర్ ప్రజలు ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు గొప్పవాళ్ళు, తప్పకుండా విఘ్నతతో పనిచేస్తారు, సందర్భాలు బట్టే ప్రజలు కూడా రెస్పాండ్ అవుతారు. అంత మాత్రం చేత మనం ఏందో పొంగిపోవద్దు. మేము నిర్ణయం తీసుకొని ప్రజలు ఇక్కడ గెలిపించుకోవడం లేదో 48 గంటలు కాకముందే మొత్తం అన్ని అమలు జరిగిపోయే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చుడు. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన నెల తిరగక ముందే మొత్తం జీవోలు కూడా వచ్చేసినాయి. అన్ని వచ్చినాయి కదా, మిగలేదా? అన్ని జీవోలు వచ్చేసినాయి. కనపడ్డాయి. ఏది చేస్తే ప్రజలకు బాగా ఉపయోగం అవుతుంది అని చెప్పి అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలా ఊళ్ళలో మనం అని చెప్పిండ్రు సార్, నీళ్లు కంటిన్యూగా 2 పంటలకు నీళ్లు వచ్చినప్పుడు కాలువలు వాగులలో సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అదే పద్ధతుల్లో కుటుంబ సంఘాలను కూడా పరిపాలన ఆ పద్ధతిలో సాగాలని, అన్ని కుటుంబాలక సంఘాలను కూడా ఒక మంచి సుందర విజ్ఞాన వనరులు కావాలని చెప్పి మున్సిపాలిటీల నిర్వహణ, డ్రైనేజీల నిర్వహణ కావచ్చు, రోడ్ల నిర్వహణ కావచ్చు, నీరు దీపాల నిర్వహణ కావచ్చు, బజార్లలో చెత్త సంబంధించిన నిర్వహణ కావచ్చు, ఇంకా అన్ని విషయాలలో మనం పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజల కొరకు చిట్టచుట్టుతో పనిచేసే వాళ్ళు ముందుకొస్తే మంచుకుంటుంది. ఇవి కేవలం రాజకీయాలకు సంబంధించినవి కావు, ఇవి ఓట్లు రాజకీయాలు ఎన్నికలు కావు, ఇది స్థానిక అభివృద్ధి కొరకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మరి అటువంటి అభ్యర్థుల్ని పార్టీ నుంచి కూడా నిలబెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది. అని తప్పకుండా మున్సిపాలిటీలలో మంచి అభ్యర్థులు ఇతర పార్టీలు అని కాకుండా ఏ పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తులు కూడా మరి ఆ ప్రాంతంలో ప్రజల కొరకు ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళు, ఆ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వారిని తీసుకొని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు సూచించడం జరిగింది. మరి వారి సూచన మేరకు అందరూ